దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు జాతీయ దివ్యాంగుల పోరాట సంఘం రాష్ట్ర నాయకులు కె అంకయ్య తెలిపారు. చీరాల ఏఐటీసీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం దివ్యాంగులకు మోటారు వాహన పథకం అమలు చేస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. లబ్ధిదారుల ఎంపికై వాహనాలు వచ్చే దశలో ప్రభుత్వం మారటం వల్ల తమకు ఇబ్బందులు తప్పలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు వాహనాలు ఇవ్వాలని కోరారు. ఆల్ ఇండియా దివ్యాంగుల సమస్యల పోరాట సంఘ ఆధ్వర్యంలో ఈరోజు చీరాలలోని మన ఏఐడిఎస్పిఎస్ రాష్ట్ర కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ఈ సమావేశానికి మన ఏఐడిఎస్పిఎస్ రాష్ట్ర కమిటీ వారు అందరూ హాజరై సమావేశంలోని ఒక తీర్మానం జరిగింది. ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే మన దివ్యాంగులకు అనేకమైన సమస్యలు ఉన్నవి, ఏ సమస్య కూడా పరిష్కారం కావటలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా దివ్యాంగుల బతుకులు అయితే మారట్లేదు. ఎన్నో బాధలతో ఎంతో కష్టాలతో ఏం చేసుకోలేక కొందరు భిక్షాటన చేసే పరిస్థితిలో మా దివ్యాంగులు ఉన్నాం. ఇందుకు మేము చాలా బాధపడుతున్నాం. అయితే మాకు అనేకమైన పథకాలు ఉన్నాయి, అనేకమైన జీవోలు ఉన్నాయి. ఏ జీవో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అయితే ఎన్ని రోజులైనా ఎదురు చూసే పరిస్థితిలో ఇక మేము లేము. ఇప్పటి వరకు మా తరతరాలు మాకంటే ముందు వారు వాళ్ళకంటే ముందు వారు కొన్ని సమస్యలను అడిగితే ఏదీ పరిష్కరించబడలేదు. ఆ తర్వాత తరవారు అడిగినా లేదు, మేము అడిగినా వచ్చే దాఖలాలు అయితే ఎక్కడా కనిపించట్లేదు. అది మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు సమావేశంలో ఒక తీర్మానం చేసుకున్నాం. ఏమిటంటే విజయవాడ ధర్నా చౌక్లో, గాంధీనగర్లో ఉన్నటువంటి ధర్నా చౌక్లో దీక్ష చేయాలనే ఒక పట్టుదలతో నిరాహార దీక్షను ఏర్పాటు చేశాం. ఈ నిరాహార దీక్షలో ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే మోటారు వాహనాల పథకం. దివ్యాంగులకు గత ప్రభుత్వంలో మోటారు వాహనాలు ఇస్తామని కొందరికి ఇచ్చి ఇంకా మిగిలిన వారు సెలెక్ట్ చేసి ఉంచారు. ఆ మోటారు వాహనాలు ఇంతవరకు రాలేదు. కారణం ఏమిటయ్యా అంటే ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ సెలక్షన్ లిస్టు ఈ ప్రభుత్వంలో కనీసం దాన్ని ఓపెన్ చేసి కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఏంటయ్యా అంటే ఆ పథకాన్ని మాత్రం ఈ ప్రభుత్వం ఆపకూడదనేది మా భావన. అలా ఆపటం కరెక్ట్ కాదు. ఎందుకంటున్నామంటే మా మిత్రులకు మేమందరము జీవనోపాధికి ఉపయోగపడేటువంటి ఆ స్కీమ్ని ఈ ప్రభుత్వం ఎందుకు అణగార్చిందో మాకు అర్థం కాలేని పరిస్థితిలో మేము ఉన్నాం. ఒకటే ఒకటి అడుగుతున్నాం, ఇక ఇక్కడ నుంచి ఈ